कुलम त्रिगुणाकारम त्रिनेत्रं च त्रयायुषं त्रिजन्म पाप संहारम एक बिल्लो शिवार्पण प्रजलंदरु ईश्वर यొక్క బిడ్డలు మనకందరికీ ఈశ్వరుడు తల్లిదండ్రి ఈశ్వరుని యొక్క శరీరంలో అర్ధభాగం తల్లి అర్ధభాగం పరమేశ్వరుడు అంటే తల్లిదండ్రి ఇద్దరూ కూడా ఒక స్వరూపంగా ఏక స్వరూపంగా ఉంటున్నారు ఆ ఈశ్వరుడే మనకు జ్ఞానోపదేశం చేయవలసిన వాడు అందువల్ల మనమంతా ఈ ప్రపంచం అంతా కూడా అతని సొమ్ము అంటే అతనికి స్వామి అని పేరు స్వామివారు స్వామివారు అనడం ఎవరి సొమ్మో అతను స్వామి అని పేరు అంతేత స్వామి అంటే ఈశ్వరుడే స్వామి ప్రపంచం అంతటికీ కూడా తల్లి ప్రపంచం అంతటికీ కూడా తండ్రి ఆదిశంకరుల వారు దక్షిణామూర్తి స్వరూపమైన పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేసినప్పుడు చిత్తచివర ఒక శ్లోకం విశ్వం పశ్యతి కార్యకారణతయ సుస్వామి సంబంధత శిష్యాచార్యతయ తథైవ పితృపుత్రాధ్యాత్మనా భేదత స్వప్నే జాగృతివా ఏష పురుష माया परिभ्रामितः तस्मै श्री गुरुमूर्तये नमैदं श्री दक्षिणामूर्तये विश्वं पश्यति कार्यकारणतया विश्वं अंटेनो प्रपंचम अने अर्थं अंचेतने काशीलो उंडे परमेश्वरुनिकि विश्वनाथुडनि पेरु तथा दक्षिणामूर्ति स्वरूपमैन परमेश्वरुडिकि ए विधमैन बांधव्यं एमि संबंधं अंटे अदि ओक संबंधं चेप्पडानिकि लेदु अंतुलेनि संबंधालु ఇక రెండు మూడు సంబంధాలను మాత్రం ఈ శ్లోకంలో చెప్పారు. విశ్వం పశ్యతి కార్యకారణతయా, ఈ ప్రపంచం అన్నిటికీ కూడా కారణం పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే ప్రపంచం అంతా కూడా చేశాడు. అతనే ఈ రూపమై ప్రపంచ రూపమైన ఈ విలాసాన్ని మనకు చూపిస్తున్నాడు. ఈ ప్రపంచానికి ఈశ్వరునికి ఏం సంబంధం అంటే కార్యకారణతయా, కారణమైన వాడు ఈశ్వరుడు, కార్యమేది ఈ ప్రపంచం అంతా కూడా. ఈ కార్యకారణం అనే ఒక సంబంధం ఈశ్వరుడికి ప్రపంచానికి ఉన్నది. విశ్వం పశ్యతి కార్యకారణతయా సుస్వామి సంబంధత సొమ్ము అంటే సొమ్ము అని స్వామి అంటే ఆ సొమ్ము ఒక యజమాని. ప్రపంచం అంతా కూడా ఈశ్వరుని యొక్క సొమ్ము. అతను ఈ ఈశ్వరునికి ఈ ప్రపంచానికి అంతటికీ కూడా దశ అధిపతి ఈశ్వరుడు. ఒక ఇల్లు, ఒక తోట, భూమి, డబ్బు ఇవన్నీ ఉంటే మన సొమ్ము అని అంటాం. దాని అన్నిటికీ కూడా ఈశ్వరుడు. ఈ ప్రపంచం అంతా కూడా సకల ప్రపంచానికి, సకల భూమికి, సకల లోకానికి అంతా కూడా అతని సొమ్ము. కార్యకారణ భావం సుస్వామి సంబంధం అంటే స్వామి ఇది సొమ్ము అని ఇది రెండవ సంబంధం ఈశ్వరునికి ప్రపంచానికి. శిష్య ఆచార్యతయా, మనకుండే అజ్ఞానాన్ని నివృత్తి చేసి జ్ఞానప్రకాశాన్ని కలగజేసేవాడు సత్సద్ దక్షిణామూర్తి. జ్ఞానముద్ర చేతిలో ఉంచుకునేవాడు. ఈ చిన్ముద్రకు జ్ఞానముద్ర అని పేరు. సత్వాన్ని సంబంధత శిష్య ఆచార్యతయా, సమస్త ప్రపంచానికి కూడా గురువు అయినవాడు సత్సత్ ఈశ్వరుడు. వేదంలో కూడా సర్వ విజ్ఞానాన్ని ఈశానహని, సర్వ విద్యలు కూడా సర్వజ్ఞాన ప్రకాశానికి కూడా ప్రభు ఈశ్వరుడు. అతనే దక్షిణామూర్తి కూడా ఉండు జటాధారి ఉండి భస్మ జట సున్ముద్ర చిందట జ్ఞానం జ్ఞానముద్రతో ప్రపంచానికి అంటే కూడా ఎవరెవరు తన పాదాన్ని స్మరించి నమస్కరిస్తున్నారో వారి అజ్ఞానాన్ని నివృత్తి చేసేవాడు. అంతేత ఆచార్యుడు ప్రపంచం అన్నిటికీ కూడా ఆచార్యుడు. తల్లిదండ్రి, ప్రభు, అతని సొమ్ము ప్రపంచం అంతా కూడా ఆ సంబంధం రెండవది. మూడవది శిష్య ఆచార్యతయా, తల్లిదండ్రి అని చెప్పింది పితృపుత్రాధ్యాత్మన సేవిత. అతని పిత జగత్పిత, మనం అందరూ కూడా పితృలు. పితృపుత్ర ఆధ్యాత్మన ఈ విధంగా చెబుతూ వెళితే ఇన్ని సంబంధాలు ఈశ్వరుడికి ప్రపంచానికి మనకు ఉందని నీకు అంతులేదు. ఎంతైనా చెబుతూ వెళ్ళవచ్చు. అంతేత ఇంతవరకు ఒక దృష్టాంతంగా నాలుగు పూజించి ఆ ఈశ్వరుడికి శివార్పణం ఏక బిల్లులను శివార్పణం మనం అర్పించవలసిందేమో ఒక బిల్లదనం. మనమంతా కూడా బిల్లార్చన చేసి ఈశ్వరుని యొక్క దాసులం అనే ఒక భావం మనకు ఉన్నట్టయితే మన జన్మ తరుస్తుంది. ఈ ప్రపంచం అన్నింటినీ కూడా ఎవడు సృష్టించినాడో మన అందరినీ కూడా ఏదో విధంగా మనకు జీవనం కల్పించి పోషిస్తున్నాడో అటువంటి పరమేశ్వరుని యొక్క దాసులను అని మనం అప్పుడప్పుడు భావన మనకు ఉన్నట్టయితే అప్పుడే మన జన్మ తరిస్తుంది, లేకపోతే జన్మం వ్యర్థమైపోతుంది. ఒకరి దాసులు అంటే ఒక సేవకుడు, ఒక బంటరత్వం అంటే ఎవరు మనకు జీవనం ఇస్తున్నారో వారి యొక్క బంటరత్వం వారి యొక్క చిహ్నం ధరిస్తున్నారు. అప్పుడు వారు కొన్ని చొక్కాయలు, ఒక మోస్తరైన చొక్కాయలు, కొన్ని చిహ్నములు వారంతా కూడా ఇస్తున్నారు. అప్పుడు దాన్ని ధరించడానికి
వీడు సిగ్గుపడి దాన్ని ధరించకపోతే వాడికి అక్కడ ప్రవేశానికి కానీ వాడికి జీవనం కూడా సరిగ్గా జరగదు, వాడికి ఆ సేవ ఫలం దొరకదు. ఆ విధంగానే సర్వేశ్వరుడు యొక్క చిహ్నం, పంచ చిహ్నములు, ఈశ్వరుడు యొక్క చిహ్నములు అవన్నీ కూడా మనం ధరించవలసింది. పంచ చిహ్నములు అంటే నెత్తి మీద భస్మ, కంఠంలో రుద్రాక్షం, వాక్కులో ఈశ్వరుని యొక్క పంచాక్షరం, హృదయంలో ఈశ్వర స్వరూపం, తథా శుద్ధస్పుడికి సంకాశమైన స్వరూపాన్ని ఇప్పుడు హృదయంలో ధ్యానం. ఒక్కొక్క ఇంద్రియం ఈశ్వరునికి ఇస్తున్న ఒక్కొక్క చిహ్నముల్ని ధరించవలసింది. బాహ్యంగా ఉండేది నెత్తి మాత్రం కాదు, శరీరం అంతా కూడా భస్మం దృఢం చేసుకోవలసింది. చేతిలో అర్చన చేయవలసిన ఒక బిల్వం, ఇది ఏక బిల్వం శివార్పణం. ఇంట్లో బిల్వానికి విశేషం ఏంటంటే ఈ బిల్వంలో సకల ఐశ్వర్యం ఉంటుంది. లక్ష్మి నివాసభూతమైనది బిల్వం. మహాలక్ష్మి అష్టోత్తరం 108 నామములు ఉన్నాయి. అర్చన చేసిన పూజ చేసే నామములు అష్టోత్తరం 108. అందులో మహాలక్ష్మికి బిల్వ నిలయాయి నమః అనే ఒక పేరు ఉంది. శ్రీ సూక్తమైన వేదంలో ఒక భాగం ఉన్నది. అందులో నీ యొక్క వృక్షం బిల్వం, తవ వృక్ష బిల్వ, వనస్పతి తవ వనస్పతి బిల్వ అని చెప్పింది శ్రీ సూక్తంలో. ఇందులో మహాలక్ష్మి నివాసం చేసేది ముఖ్యమైన స్థానములు, నివసించే స్థానములు ప్రధానమైన స్థానములు 4. ఏనుగ యొక్క మస్తకం, ముత్తయిదుల యొక్క సీమంతం అని పేరు. ఈ శిరస్సు మధ్యలో ఉండే స్థానానికి సీమంతం అని పేరు ముత్తయిదులు. అది 2వ స్థానం ఈశ్వర మహాలక్ష్మి నివాసమైన స్థానం. ఆవు యొక్క వెనక భాగం, వెనకటి భాగం, ఏనుగకు ముందు భాగం, ఆవు యొక్క వెనకటి భాగం, గజమస్తకము, తర్వాత తామర పువ్వు పద్మం, తామర పువ్వు బిల్వం, ఈ రెండు కూడా తీగ చెట్టు. ఆవు ఏనుగ ఇవి రెండు ప్రాణులు. మనుష్యవర్గంలో ముత్తయ్యుల యొక్క శ్రీమంతము వీరు. అది రెండు ఇది రెండు మనుషుల ప్రయోజనంలో ఆ 5 స్థానంలో ఇప్పుడు మహాలక్ష్మి వాసం చేస్తుంది. బిల్వానికి వెనపక్కల్లో మహాలక్ష్మి సాన్నిధ్యం, తామర పువ్వుకు ముందు పక్కల్లో. అటువంటి ఒక మహాలక్ష్మి యొక్క స్థానం అయిన బిల్వాన్ని పరమేశ్వరుడికి అర్పణం చేయాలి. పరమేశ్వరునికి అర్పణం చేసినట్టయితే ప్రపంచం అంతా కూడా ఐశ్వర్యంతో ఒక తక్కువ లేకుండా క్షేమంగా ఉంటుంది. రాజ్యాంగమా ధర్మశాస్త్రమా? అస్పృశ్యత నివారణ విషయమై 1927 మహాత్మాగాంధీ కామకోటి శంకరాచార్యులకు జరిగిన రహస్య సంభాషణలో స్వామివారు వెల్లడించిన అభిప్రాయాల దృష్ట్యా అమెరికా దేశస్థుడు డాక్టర్ ఎల్డర్ అడిగిన ప్రశ్నలకు ప్రస్తుత దేశ పరిస్థితుల్లో భారత పౌరుల కర్తవ్యాల గురించి స్వామి చెప్పిన సమాధానం గమనించవలసి ఉన్నది. అమెరికాలోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో సాంఘిక శాస్త్ర పండితుడు డాక్టర్ జేడబ్ల్యూ ఎల్డర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ శ్రీ కామకోటి పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, భారతదేశం లౌకిక రాజ్యాంగ విధానాన్ని అవలంబించిన కారణాన హిందూ ధర్మశాస్త్రానికి, రాజ్యాంగ చట్టానికి వైరుధ్యం సంభవించినప్పుడు రాజ్యాంగ చట్టమే అనుసరణీయం కాగలదని అంగీకరించారు. మరి హిందూ ధర్మశాస్త్రాలలో నిర్వచించబడిన విధి నిషేధాలను నేటి ప్రభుత్వ ప్రతినిధులు కూడా అనుసరించాలని మీ అభిప్రాయమా అని డాక్టర్ ఎల్డర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కంచిస్వామివారు, ప్రస్తుతం భారతదేశం మతప్రమేయం లేని లౌకిక విధానాన్ని అవలంబిస్తోంది. పూర్వపు ధర్మశాస్త్రాలను నేటి ప్రభుత్వాలు అమలు జరపడం సాధ్యం కాదు. అందుచేత ధర్మశాస్త్రాలలోని విధి నిషేధాలను గురించి ప్రజలలో ప్రచారం చేయవలసిన బాధ్యతను మత సంస్థలు వహించవలసి ఉన్నది. తద్వారా శాసనసభలలో ప్రవేశించి ప్రభుత్వాలను ఏర్పాటు చేసే ప్రజాప్రతినిధులు హిందూ ధర్మశాస్త్రాలలోని నియమ నిబంధనలను గుర్తించగలుగుతారు. నేడు ప్రభుత్వంలో ఉండే నాయకులు ఈ నియమాలను పట్టించుకోవడం లేదు. కనుక ప్రజల నైతిక పారమార్థిక అభివృద్ధిని పెంపొందించే బాధ్యత మత సంస్థల మీద, మత ప్రమేయం కల పెద్దల మీద ఆధారపడి ఉన్నది అన్నారు. అలా అయితే భారతదేశంలోని రాజకీయ నాయకులు శాస్త్రవిధులకు అనుగుణంగా నడుచుకోవాలి. శాస్త్రాలలో పరస్పర వైరుధ్యాలు కనిపించినప్పుడు
ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. ధర్మశాస్త్రానికి రాజ్యాంగానికి వైరుధ్యం ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని అనుసరించాలి. దీన్ని బట్టి చివరకు భారత రాజ్యాంగమే పాలకులకు అనుసరణీయం కాలేదా అని డాక్టర్ ఎల్డర్ అడిగారు. అందుకు కంచిస్వామివారు సమాధానమిస్తూ, అవును, నేటి పరిస్థితుల్లో రాజ్యాంగమే దేశనాయకులకు అనుసరణీయం అన్నారు.